అందరికీ నమస్కారం అండి అందరూ ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటారు పూజ చేసిన తర్వాత దేవుడికి పూలు నైవేద్యంగా పండ్లు సమర్పిస్తూ ఉంటాము ఇలా చేయటం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయని అందరూ నమ్ముతుంటారు సాధారణంగా అరటిపండు నారింజ పండు చక్కెర కలకండ బెల్లము ఇలాంటి వాటిని దేవుడికి నైవేద్యంగా పెడతారు నైవేద్యము అంటే మనము మన శక్తి కొద్దీ భక్తిపూర్వకంగా సమర్పించేది ఏ దేవుడికి ఏ నైవేద్యాలు పెడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము లక్ష్మీదేవికి బెల్లంతో చేసిన పదార్థాలంటే చాలా ఇష్టము అందువలన క్షీరాన్నము తీయటి పండ్లు నైవేద్యంగా పెట్టి తామరపూలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అష్టైశ్వర్యాలను ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవికి బియ్యంతో తయారు చేసిన పదార్థాలు పెడితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది శివుడికి కొబ్బరికాయ అరటి పండ్లు వెలగ పండ్లు నైవేద్యంగా పెట్టి మారేడు దళాలతో అర్చన చేస్తే శివుడి యొక్క అనుగ్రహము కలుగుతుంది ఆంజనేయ స్వామికి ఇష్టమైన అప్పాలు నైవేద్యంగా పెట్టి తమలపాకులతో ఆకుపూజ చేసినట్లయితే స్వామివారి అనుగ్రహంతో కష్టాలన్నీ తీరిపోతాయి బొజ్జగణపయ్యకు కుడుములంటే చాలా ఇష్టము వినాయకుడికి కుడుములు నైవేద్యంగా పెట్టి గరికతో పూజ చేసినట్లయితే కష్టాలన్నీ తీరిపోతాయి సాయిబాబాకు రవ్వ కేసరి మిఠాయి దొన్నరొట్టెలు లాంటివి నైవేద్యంగా పెట్టినట్లయితే అనుకున్న పనులన్నీ కూడా వెంటనే జరుగుతాయి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి బెల్లం చేసి తాంబూలంతో దాన్ని గనక నైవేద్యంగా పెట్టినట్లయితే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది కలియుగ దైవంగా భావించే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారికి శనివారం అంటే చాలా ఇష్టము శనివారం రోజు స్వామివారిని పూజించి స్వామివారికి ఇష్టమైన వడపప్పు పానకము అలాగే బెల్లం పాయసము నైవేద్యంగా సమర్పించి తులసిమాల వేసి పూజలు చేస్తే మీ కోరికలన్నీ కూడా నెరవేర్తాయి అరటి దేవుడికి నైవేద్యంగా పెడితే ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి కొబ్బరికాయను దేవునికి నైవేద్యంగా పెడితే పనులన్నీ కూడా సులభంగా పూర్తవుతాయి అనుకున్న కార్యాలు చాలా వేగవంతంగా పూర్తవుతాయి పులిహోరను దేవుడికి నైవేద్యంగా పెడితే సంపాదన పెరుగుతుంది సంపదకు అధిదేవుడైన కుబేరుడిని ప్రసన్నం చేసుకోవటానికి శనగపిండితో తయారు చేసిన లడ్డూలను నైవేద్యంగా పెట్టాలి రవ్వలడ్డులను నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తీరిపోతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెసరపప్పు పొంగలిని నైవేద్యంగా పెడితే కుటుంబంలో కలహాలు తొలగిపోతాయి యాపిల్ పండు నైవేద్యంగా పెడితే దరిద్రం తొలగిపోయి ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అరటి పండును గుజ్జుగా చేసి దేవునికి నైవేద్యంగా పెట్టినట్లయితే దేవుని అనుగ్రహము తొందరగా లభిస్తుంది కమలా పండ్లు దేవుడికి నైవేద్యంగా పెడితే పెండింగ్లో ఉన్న అన్ని పనులు నెరవేర్తాయి అన్నిట్లో విజయం లభిస్తుంది శ్రీకృష్ణుడికి అటుకులతో కూడిన తీపి పదార్థాలు వెన్న నైవేద్యంగా పెట్టి తులసి దళాలతో పూజిస్తే కష్టాలన్నీ తీరిపోతాయి సపోటా పండును దేవుడికి నైవేద్యంగా పెడితే వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి దేవుడికి నేరేడు పండును నైవేద్యంగా సమర్పిస్తే నిరుత్సాహము మానసిక అలసట దూరం అయిపోతాయి శనీశ్వరుడికి నేరేడు పండు ప్రసాదంగా పెడితే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దగ్గరికి చేరవు శివుడికి విష్ణువుకి నేరేడి పండ్లు నైవేద్యంగా పెడితే పనిలో విజయాన్ని సాధిస్తారు ద్రాక్ష పండ్లు దేవునికి నైవేద్యంగా పెడితే ఇంట్లో ఆనందము సంతోషము లభిస్తాయి లక్ష్మీనారాయణ స్వామికి పెసరపప్పు పొంగలిని నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే సంపద పెరుగుతుంది సరస్వతీదేవికి పొంగలిని నైవేద్యంగా పెట్టి పిల్లలు కనుక తిన్నట్లయితే వారికి ఎలాంటి సమస్యలు లేకుండా మంచి జ్ఞాపక శక్తి లభిస్తుంది పనస పండుని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రునాశనమై రోగ విముక్తి కలుగుతుంది పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అని అందరికీ తెలుసు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార అనే పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే శివుడి యొక్క అనుగ్రహము ఎప్పుడూ మీ కుటుంబంపైనే ఉంటుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా ఏ దేవుడి అనుగ్రహం కావాలంటే ఆ నైవేద్యం గనక చేసి పెట్టినట్లయితే మీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం